నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాము. ప్రతి ఒక్కరం ఉదయం లేవగానే చేసే పని ముగ్గు కదా. ఏ కాలంలో ఉన్నావు జయ? అంతేనా? కానీ ఇప్పటికీ ఫాలో ఎవరు లేరంటారా? ఉన్నారు ఉన్నారు, కానీ చాలా తక్కువ పర్సంటేజ్. అంటే ముగ్గు ప్లేస్లో చాక్ పీస్ వేసుకోవటము, నాము వేసుకోవటము, రూపం అయితే మారింది కానీ బట్ ఆ క్రియ అయితే కొంతలో కొంతైనా మనం సాగిస్తున్నామేమో అనిపిస్తూ ఉంది. అంటే ఊళ్ళోకి వెళ్తే బాగానే ఉంటుంది బహుశా కదా. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా ఇంటి ముందు ముగ్గు వేసుకోవటానికి? చాలా గొప్ప కారణం. అసలు భారతీయ ధర్మం అంటేనే మొట్టమొదట ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. సంస్కారం అనేది ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఒక్క విషయంలో మన వాళ్ళు పొరపాటు చేశారేమో అనిపిస్తుంది జయ. మనిషి యొక్క భవిష్యత్తు ఇంటి నుంచి ప్రారంభమవుతుంది అనే బేస్ పాయింట్ మర్చిపోయి ఎక్కడో ఏసీ స్కూల్స్లోనో లేక ఆ యూనివర్సిటీలోనో ఆ కాలేజీలోనో తయారవుతుంది అనుకుంటున్నారే, అది బేసిక్ పాయింట్ తప్పు. కానీ మీరు అడిగిన ప్రశ్న ఎంత చక్కటిది అంటే, ఆ ఇంటి ముందు వాకిలిలో వేసేటటువంటి ఈ ముగ్గు ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది మన సంస్కారాలు, మన విలువలు. చాలా గొప్ప వైజ్ఞానికత ఉంది అందులో. ముగ్గులు మనం ముగ్గు వెయ్యటం అనేటటువంటిది ఎన్ని లాభాలున్నాయంటే ఆ ఇంటికి కానీ ఆ మనిషికి కానీ అంటే చెప్పలేం మాటల్లో. ఒక్కటి, ఇన్నోవేషన్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తుంటాయి ఆ వేసేటటువంటి స్త్రీకి. ఈరోజు ఇలా ఉంది, ఈరోజు అలా ఉంది, ఇలా చేయాలి, ఇంకా అలా చేయాలి, ఇంకా వెరైటీగా చేయాలి అంటూ మంచి ఒక సృజనాత్మకత స్త్రీకి కలుగుతుంది, డెవలప్ అవుతుంటుంది. ఎప్పుడైతే సృజనాత్మకత అయితే ఏ మనుషులో అయితే పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థింకింగ్ తగ్గుతుంది ఏ మనుషులు అయినా చూడండి. అందుకే ఇప్పుడు కళాకారుల్లో కూడా ఏదో ఒక ప్రొఫెషన్ కోసం చేసే ఒక చిన్న తొందరపాటు చర్య కానీ చిన్న పొరపాట్లు ఏమో ఉంటాయి, కానీ ఇన్ జనరల్గా కళాకారులు అంటే ఇన్నోవేటివ్గా ఉండేటటువంటి వాళ్ళు, ఆర్టిస్టులు చాలా సహజంగా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. సో నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండదు అన్నమాట, చేయలేరు. వాళ్ళని ఇంకెవరో ప్రవోక్ చేసి ఆ డైరెక్షన్ ఇస్తే తప్పించి అదర్వైజ్ సహజంగా వారిలో అంత నెగిటివ్ మెంటాలిటీ కానీ హార్ష్ మెంటాలిటీ, ఎరగెంట్ మెంటాలిటీస్ ఉండవు. ఎందుకంటే అది ఉంటే ఇన్నోవేషన్ ఉండదు. కాబట్టి స్త్రీ ఎప్పుడైతే తన సృజనాత్మకతని పెంచుకుంటూ సౌందర్యాన్ని, అలంకారాన్ని ఇంటికి నుదుటి బొట్టు లాంటిది ఆ ముగ్గు, సో దాన్ని ఎప్పుడైతే చక్కగా తీర్చిదిద్దుతుందో తెలియకుండానే నెగిటివ్ థింకింగ్ అంతా కూడా పోయి ఆ డిప్రెషన్లు అవి ఇవి స్ట్రెస్లు ఇవన్నీ అంటారే అవన్నీ ఆమడ దూరంలో ఉంటాయి. ఈ కాలంలో చూస్తున్నాం కదా జయ, ఎవరిని చూసినా కూడా డిప్రెషన్ అండి, ఇదా లేకపోతే స్ట్రెస్ అండి, లేకపోతే అందుకని ఆ సైకాలజిస్ట్ దగ్గర ఇట్లా మెడికేషన్ మీద ఉన్నామండి, వెళ్తున్నామండి ఇట్లా అంటారు. ఎందుకు అవసరం లేదు. చక్కగా ఇల్లు ప్రతిరోజు పొద్దున వాకిలి ఊడ్చి మంచిగా పేడ కళ్ళాపు చల్లి చక్క రోజుకి వేసిన ముగ్గు వేయకుండా వేయమనండి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ డిప్రెషన్, స్ట్రెస్ నేను చూస్తా రావు జయ. అంటే ఎంత లాభం ఉంది అందులో చూడు. కానీ ఆ వాతావరణానికి చాలా దూరంగా ఉంటున్నాం కదా మనం. ఉన్నాం మరి అదే. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లు అంటే మనకి ఇండివిజువల్ గా హౌసెస్ ఉంటాయి, మన వాకిలి ఉంటుంది, మన ఇల్లు పేడ కళ్ళాపు చల్లొచ్చు అట్లాగా. ఇప్పుడు కల్చర్ మారిపోయింది కదా. లేదు, కానీ మనలో ఒక భారతీయత మీద ప్రేమ ఉంటుంది కాబట్టి చాప్ పీస్ పెట్టి వేయడము అలాంటివి ఏవో చేస్తున్నారు. కానీ ఎట్లా ఉంటుంది జయ, ఆ అందం ఎలా వస్తుంది? రాదు. ఒకటి, రెండోది ఇంకా అది కూడా పోయి చాక్ పీసుల కంటే కూడా కలర్స్ పర్మనెంట్స్, పర్మనెంట్ పెయింటింగ్స్, ఎనామిల్ పెయింట్స్ వేయటం, ఇంకా దానికంటే అడ్వాన్స్గా స్టిక్కర్లు అతికిచ్చి పారేయడం ఇలాంటివి ఏవో చేస్తున్నారు. అది ఊరికే కళ్ళకే తప్ప వాస్తవానికి ఎక్కడుంది అందులో వైజ్ఞానికత? నీ క్రియేటివిటీ ఏముంది? నువ్వు నీ ప్రేమ ఎక్కడుంది? నీ పని ఎక్కడుంది? ఏమీ లేవు. ఊరికే షో పుట్టప్ కోసం 10 మందికి చూపించుకోవడానికి బోసి వాకిలు లేకుండా పెడుతున్నావు నువ్వేదో, కానీ అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే జయ, ఇప్పుడు మనం ఉన్నంతలో ఎలా మనం ఈ అలవాటుని అడాప్ట్ చేసుకోవాలి అనేది ఈ కాలానికి అనుగుణంగా చేయాలి అంటే, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎంతమందిని ఉంటారు వాళ్ళందరూ కూడా సోమవారం మాది, మంగళవారం మీది, బుధవారం మీద అని ఇంటికి ఒకళ్ళు బయట వాచ్మెన్ డ్యూటీ అని కాకుండా మనమే చేయాలి. వంతులు వారీగా వేసుకొని మనమే చేద్దాం.
రైట్. తప్పేంటి మన వాకిలి మనం ఊచుకుంటే? అంటే ఇదొకటి చాలా తప్పుగా ఆలోచిస్తుంటారు ప్రజలు ఎప్పుడు కూడా. కామన్ది, పబ్లిక్ది అంటే అది మంది కాదు, అంతే. వాచ్మెన్ చూసుకుంటారు, లేదా సెక్యూరిటీ చూసుకుంటారు, దాని పనులు వేరే చూసుకుంటారు అంటుంటారు. తప్పది, అది నీ వాకిలి కాబట్టి అందరికీ కలిపి వాకిలి అంటే నువ్వు కూడా ఉన్నావు అందరిలో. అవును. అలాంటప్పుడు నువ్వు ఒకరోజు వెయ్యి, చక్కగా మీటింగ్స్ ఉంటాయి కదా అపార్ట్మెంట్లో, మీటింగ్స్ ఉంటాయి, కమిటీ మీటింగ్స్ అప్పుడు పెట్టుకోండి. ఇది స్త్రీకి ఇంటికి శుభాన్ని కలిగించేది. వాచ్మెన్లో, సెక్యూరిటీలో, ఇంకొక పనుల్లో మన ఇంటి శుభాన్ని కోరుకుంటారా? మనం కోరుకున్నంత కోరుకుంటారా? కోరుకోరు కదా. లేదు కదా. కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. సో బయట అవకాశాన్ని పెట్టుకొని మనం దాన్ని వాడుకోవాలంటారా? ఎందుకంటే ఇంకోటి కూడా అమ్మా, ఇప్పుడు మనం ముగ్గు వేసేటప్పుడు కూడా ఈ పాశ్చర్ ఇది ఉంటుంది, చుక్కలు పెట్టడం కావచ్చు, కలపటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తూ ప్రెషర్ ఇస్తూ వాటిని ముగ్గు పెడుతుంటామో, చుక్కలు పెట్టడం, కలపటం, వంగటం, కూర్చోవటం, లేవటం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆరోగ్యరీత్యా చేస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఆ స్త్రీకి. ఇంకా స్త్రీ, ఇది స్త్రీకి ఈ పని ఉంది కాబట్టి స్త్రీని తక్కువ చేస్తున్నారు అని ఆలోచించటం కంటే, స్త్రీకి ఒక యునిక్ ఎలిజిబిలిటీ ఉంది అని అనుకోవాలి. అందులో ఒక అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, గర్వం ఉంటుంది. అవును, నేను స్త్రీని అవ్వబట్టి కదా నాకు ఇది వచ్చింది. ఇదే పొరపాటున మనం మగవాళ్ళుగా పుడితే ముగ్గేయలేం కదా అనుకోవాలి తప్ప, కర్మగాలి ఆడదానిగా పుట్టినందుకు ముగ్గేసుకోవాలి అట్లా అనుకోకూడదు. సో మనకి భగవంతుడు మనకి పుట్టుకతోటి ఏవేవైతే వచ్చాయో వాటిని ఆనందంగా ఆస్వాదించటం, ఆహ్వానించటం అనేది ఎప్పుడైతే చేస్తామో మనకున్నటువంటి వాటి అన్నింటినీ ప్రాపర్గా మనం ఉపయోగించుకొని ఆనందంగా ఉండగలుగుతాం. అందులో ప్రధానమైంది మరి నువ్వు భారతదేశంలో, నువ్వు ప్రపంచంలోని ఏ మూలకెళ్ళినా ఎక్కడొక్కడ ప్రతిదీ కూడా మనకి పోలినటువంటి సిమిలర్ ఏవో కొన్ని కొన్ని కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఆవును పెంచుకోవటం, ఆవును రష్యాలో కూడా పెంచుకుంటారు, మెక్సికోలో కూడా పెంచుకుంటారు, నెదర్లాండ్లో కూడా పెంచుకుంటారు, అట్లా కాదు. ఇప్పుడు ఇది చూసావు, ఇంటి ముందు ముగ్గు వేయటం ఏ దేశంలో కూడా లేదు, ఏ సంస్కృతిలో కూడా లేదు, ఓన్లీ హిందూ సంస్కృతి, సనాతన భారతీయ సంస్కృతిలో. అందులో ఇంకొకటి మనకి బాగా ఫెమిలియర్ ముగ్గు ఒకటి ఉంటుంది, గుర్తుందా? ఇలా కాడ తీసి ఎయిట్లాగా ఇట్లా తీసి, ఇట్లా తీసి, ఇలా తీసి, ఇలాగా మళ్ళీ తిరిగి ఇలాగే, అంటే 8 రౌండ్స్ వచ్చి మధ్యలో చుక్క పెడుతూ ఉంటాం చూసా? అవును. ఇది శ్రీయంత్రాన్ని పోలి ఉంటుంది. శ్రీయంత్రానికి ప్రతీకగా చెప్తారు. అంటే అష్ట చక్కటి పేడకళాపుతోటి యాంటీబయాటిక్ వాల్యూస్ని మన వాకిట్లో పెట్టడమే కాకుండా బియ్యపిండి ముగ్గు కలిపినటువంటి దీంతో చేయటం వల్ల ఇప్పటి వరకు చెప్పుకున్న లాభాలే కాకుండా చిన్న చిన్న మూగ జీవులన్నిటికీ కూడా మనం ఆహారాన్ని ఇచ్చినట్లు అవుతుంది. ఇది వరకు మనం బియ్యం పిండితో వేసేవాళ్ళం, పిండితో వేసేవాళ్ళం కాదు. ఏదో ఒక సూక్ష్మజీవికి ముగ్గు వేసినా కూడా ఇంకొక రకమైన జీవికి, బియ్యపిండి తెస్తే చీమలకు కూడా ముగ్గు బియ్యపిండి కలిపి కూడా ఇప్పటికీ వేస్తూనే ఉంటాం మనం, కేవలం ముగ్గు రాయితోటే కాకుండా. కాబట్టి వేరే ప్రాణి, చిన్న చిన్న ప్రాణులకి మనం చేసే హితము, ఆరోగ్యము, ఆనందము, మన ఇల్లు అనే ఒక కమిట్మెంట్. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదమ్మా, మగవాళ్లే కదా, ఆడపిల్లలు కూడా ఏ పెళ్ళైనా భర్తున్నా అది నా ఇల్లు కాదు అన్నటువంటి ఒక భావంతో కూడా చాలామంది ప్రవర్తిస్తుంటారు. ఎందుకు అంటే ఇవేవీ లేవు అన్నమాట. ఇది నా ఇల్లు అనే ఒక పని, నువ్వు దేనికైతే సేవ చేస్తుంటావో దాని మీద ప్రేమ పెరుగుతుంటుంది. పిల్లలకి సేవ చేయబట్టే మనకు అంత అటాచ్మెంట్ ఉంటుంది పిల్లలంటే. ఒక కుక్క పిల్లని పెంచుకున్నారు, ఒక ఆవును పెంచుకున్నారు, ఒక కోతి పిల్లని పెంచుకున్నారు, దాని మీద పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు సేవ చేస్తున్నావు దానికి, దాని మీద ప్రేమ పెరుగుతుంది, నీకు తెలియకుండా బాధ్యత పెరుగుతుంది. అలాగే నువ్వు ఏ ఇంటికైతే సేవ చేస్తున్నావో, బాధ్యత తీసుకున్నావో, దాని మీద ప్రేమ పెరుగుతుంది. కాబట్టి మీ ఇంటి కోడలు ఇది నా ఇల్లు అనే ప్రేమను కలిగి ఉండాలి అన్నా, మీరు ఆరోగ్యంగా ఆనందంగా స్ట్రెస్ రిలాక్సింగ్గా మీరు ఉండాలి అన్నా ముగ్గు మాత్రం ఖచ్చితంగా, ముగ్గే ప్రధానమైన సమాధానం అని నేను అనుకుంటా. అంతేకాకుండా జయ, ఇంకా ఇప్పుడు ముగ్గు అనే పదం మనం ఎన్నిసార్లు వాడతాం చూడు, ఏ సందర్భంలో వాడతాం? ముగ్గులోకి దింపింది అంటారు. ఇంకా అది శత్రు దుర్భేద్యంగా ఉంటుందన్నమాట. ముగ్గు ఒకసారి పెట్టాము అంటే అది లోపలికి ఎంటర్ అవ్వడానికి, బయటికి రావడానికి వీలు లేకుండా ఉంటుంది అన్నమాట. సో చూడు, అందులో ఎంత ఆడవాళ్ళ యొక్క నైపుణ్యం అంతా కనిపిస్తుందో.
ఇంతే కాకుండా మళ్ళా ముగ్గు వేసేటటువంటి ఆ కర్ర కర్ర అంటారు దాన్ని, ఒక చుక్క నుంచి ఒక చుక్క కలిపి ఆ గీత ఏదైతే ఉంటుందో దాన్ని కర్ర అంటారు. ఈ కాలం పిల్లలకైతే తెలియదు కూడా తెలియదు అసలు కర్ర అంటే ఇట్లా చెక్క కర్ర అని వరకే తెలుస్తుందేమో కొంతవరకు, కానీ ముగ్గు కర్ర అనేది తెలియనే తెలియదు. అవును, కాబట్టి ముగ్గు కర్ర వేసేటటువంటి విధానాన్ని బట్టి కూడా స్త్రీ యొక్క స్వభావాన్ని చెప్తారు. ఎందులో? సైకాలజీలో, మానసిక శాస్త్రంలో. అంటే మన చేతి రాతను బట్టి చెప్తారు, మన ముఖ కవళికలను బట్టి చెప్తారు, మనం నడిచే విధానాన్ని చెప్తారు, హస్త సాముద్రిక రేఖల్ని బట్టి చెప్తారు, అలాగా ముగ్గును బట్టి కూడా. ముగ్గు వేసే ఆ ముగ్గు కర్ర వేసేటటువంటి ఆ కర్ర ముగ్గు కర్రను చూసి ఆ ఇంటి ఇల్లాలి యొక్క స్వభావాన్ని చెప్తారు. గ్రేట్. కాబట్టి ఇంత వైజ్ఞానికత, ఇంత ఓపెన్నెస్, ఇంత నైపుణ్యము, ఇంత స్కిల్, ఇంత పాజిటివ్ దృక్పథాన్ని పెంచేటటువంటి ఒక యాక్టివిటీ ఆ ఇంటితో అటాచ్మెంట్ని పెంచుతుంది. ముందుగా ఇది చాలా ముఖ్యం. అది లేకనే కదా ఇళ్ళన్నీ కూడా వల్లకాడైపోతుంది. అవును అవును. ఇక్కడ ఉంటారు, ఎప్పుడు చూస్తే అత్త మీద చెప్పటం, ఆడబిడ్డ మీద చెప్పటం, ఇది నాది కాదు ఇల్లు, ఆ పుట్టిల్లే ఇల్లు, లేకపోతే ఇంకేదో ఇల్లు, నా ఇల్లు అనేటటువంటి భావంతో కూడా చాలామంది పాపం అజ్ఞానంగా పిల్లలు తెలియనితనంతో, ప్రత్యేకించి ఈ మధ్య జనరేషన్లో ఎక్కువగా అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి విలువలతో ముగ్గేయడం ఏంటి అంటే, మన అమ్మాయిని పని మనిష, మా అమ్మాయి వాకి నుంచి ముగ్గులు వేసేది ఏం కర్మ ఏంటండి అంటే, కర్మ ఏంటి కదా, అది అదృష్టం, అది భాగ్యం. అన్ని పద్ధతులు మార్చేసి, చల్లని పద్ధతులు పెట్టేసి, అన్ని పాడు చేసుకొని, ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని, ఇక మళ్ళా తిరిగి అయ్యో అని ఏడ్చుకుంటూ ఉండడం తప్ప ఏం, మన ఆచారాలని మన సంప్రదాయాన్ని పక్కన పెట్టిన దానివల్ల ఏం లాభం పొందుతున్నారు ఎవరైనా? అంటే దీనివల్ల నష్టపోతున్నాం అనే ఆలోచన తెలియట్లేదు. అదే నేను చాలా అప్రిషియేట్ చేశాను మీ ఈరోజు ఈ ప్రశ్న వేయటం అనేటటువంటిది నిజంగా కనువిప్పు కావాలి. మీరు ఏ ఇంట్లో అయితే చికాకులు సమస్యలు గొడవలు ఇట్లా ఉండి ఇబ్బందులు పడుతున్నారు, అంటే ఇంటి ఆడవాళ్ళ వల్ల, ప్రత్యేకించి భార్య వల్ల కావచ్చు, కోడల వల్ల కావచ్చు, కూతురు వల్ల కావచ్చు, ఎవరి వల్ల అయినా కూడా ఆడవాళ్ల వల్ల సమస్య కనుక ఇంటికి ఏర్పడుతుంటే, ప్రధానంగా ఇలాంటి మానసికమైనటువంటి దారిద్ర్యం అంటారు దీన్ని. అంటే ఏంటంటే మానసికంగా నేను ఇంటికి చెందిన దాన్ని కాదు అనే భావంతో ఉండేటటువంటి కోడలు అనుకోండి, ఈ పని చేయించండి ఫస్ట్, ముగ్గు వేయించి చక్కగా వాకిలి ఊడ్చి కళాబు జల్లి రోజు వేసిన ముగ్గు వేయకుండా పొద్దున సాయంత్రం వేయమనండి. చిన్నదో పెద్దదో ఎట్లా గోట్ల ఈ మధ్య అన్ని ఇంటర్నెట్లో వచ్చేస్తున్నాయి కూడా ఉండి ఉండొచ్చు బహుశా. అవునవును. కాబట్టి నేర్చుకొని ఇదొక్కటి కంపల్షన్గా చెప్పండి, నెల రోజుల్లో ఎంత మార్పు వస్తుందో మీ కోడల్లో మీరే మళ్ళీ మాకు చెప్తారు. ఓకే. అంటే ఇలాంటివి ఎన్నో హిడెన్గా ఉన్నాయి అందులో. అలాగని ఏ మహర్షులు కూడా గ్రంథాలలో మీరు ముగ్గేస్తే మీ ఇంట్లో కోడలు బాగా కలిసిపోతుంది మీతో అని రాయరు. కానీ శ్రీమద్ రామాయణంలో కావచ్చు, మహాభారతంలో ద్రౌపది అమ్మవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వనవాసం చేస్తూ కూడా సీతమ్మ తల్లి పొద్దున్న లేచి ఆ రాముడు సంధ్యావందనానికి చేసుకోవటానికి వెళ్ళినటువంటి స్నానం సంధ్యావందనం చేసుకోవటానికి వెళ్ళిన సమయంలో సీతమ్మ వారు ఇంతంత పెద్ద ముగ్గుల్లో ఆ అడవిలో ఆ పర్ణశాల ముందు వేసింది అనేటటువంటి శ్లోకాలు అయితే ఉంటాయి వాల్మీకి వారి వాల్మీకిలో మహర్షుల వారు శ్రీమద్ రామాయణంలో తెలియజేశారు. అంటే ఏంటి, ఇదేదో మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటిది కాదు, సనాతనంగా మన భారతీయ సంప్రదాయం అంటేనే ఋషులు ఎప్పటి నుంచో చెప్పేటటువంటి విషయాలు, మన పెద్దలందరూ పాటించే విషయాలు. కాబట్టి ఎందుకు అనే ప్రశ్నలు కాకుండా ఎందుకు అనే ప్రశ్నలు, ఎందుకంటే ఎందుకు అనే ప్రశ్నకి దీనికేం ఈజీక్వల్ టు పెట్టి చెప్పటానికి అదొక్కటే కాదు లాభం, అది వేల లక్షల కొద్ది ప్రయోజనాలు ఉంటాయి అందులో, అంతర్గతంగా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఇదేమన్నా మ్యాథమెటికల్ థియరీనా, ఏ ఈజ్ఈక్వల్ టు బి అని చెప్తే ఏ ఈజ్ఈక్వల్ టు బినే అవుతుంది, అప్పుడు ఈజ్ఈక్వల్ టు సి కాదు. కాబట్టి అలా ఒకటే పరిమితి ఉంటే ఈజ్ఈక్వల్ టు ఇది అని చెప్పేసి చెప్పచ్చు, అలా కాదు కదా. ఇందులో ఇది నేను నాకు తోచినంత చిన్న ఆలోచనతో 10 రకాల బెనిఫిట్స్ చెప్పాను, ఇంకా మహర్షులే చెప్తే కొన్ని లక్షల కోట్ల ప్రయోజనాలు దానిలో దాగి ఉంటాయి. వాళ్ళు అదంతా ఆలోచించి మనకు ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. అవును, చేయమ్మా చక్కగా సుఖపడతావు అన్నారు పెద్దల మాట చద్దన్న మూట అని భావించి మనం ఇలాంటి ఆచార వ్యవహారాలు ఇంటి నుంచి దూరం చేయొద్దు. మీరు అన్నట్టుగా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నా కూడా
చక్కగా రోజుకు ఒకళ్ళు వంతుగా పెట్టుకొని చక్కగా మాట్లాడుకోండి, అప్పుడు కూడా ఒక స్పిరిట్ పెరుగుతుంది. మన ఆవిడ డోర్ నెంబర్ 101 ఆవిడ వేసింది అనుకుంటే 303 ఆవిడ బాగా వేసింది అనుకుంటారు కదా, బాగుంటది కదా, మనం బాగా వేయాలి అని ఒక స్ఫూర్తి ఉంటుంది. అవును, ఇవెప్పుడు కూడా స్పర్ధయా వర్ధతే విద్య అని, ఏదైనా జ్ఞానానికి సంబంధించిన నైపుణ్యానికి సంబంధించిన విషయాల్లో స్పర్ధ ఉంటేనే అది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, లేకపోతే చప్పగా ఉంటుంది. మనం చేస్తేనే కదా నెక్స్ట్ జనరేషన్కి అలవాటు పడుతుంది. తప్పకుండా. ఇది కూడా ఒక మంచి పాయింట్ చెప్పారు జయ మీరు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మన పిల్లలు బ్రహ్మాండంగా ఉండాలనుకుంటారు, కానీ వీళ్ళు బ్రహ్మాండంగా ఉండాలనుకోరు. తల్లి ముఖ్యంగా ఎందుకంటే తల్లి చేసిందే చూసి వాళ్ళు చేస్తారు పిల్లలు. అవును, నువ్వేమో చెయ్యకుండా పనికిరాని షాపింగ్ అని తిరుక్కుంటా సంధ్యా దీపం ఉండదు, ప్రాత దీపం ఉండదు, ముగ్గుండదు, వాకిలి ఉడిచేది ఉండదు, ఏమీ లేకుండా పిల్ల మాత్రం అమ్మో బ్రహ్మాండంగా వినయంగా తయారవ్వాలి, నాతో అస్సలు ఎదిరించి మాట్లాడకూడదు, నేను చెప్పిందే వినాలంటే ఎలా వింటుంది అనుకోవచ్చు. కానీ కదమ్మ, అప్పుడు మాట వినటానికి ముగ్గుకి సంబంధం ఏంటనే ఆలోచన వచ్చేస్తుంది, కానీ అది స్వభావం. స్వభావాన్ని పరివర్తన చేస్తుంది ముగ్గు వేయడం, పెద్దలకి నమస్కారం పెట్టడం, ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయటం, మొక్కలకి నీళ్లు పోయటం, ఇంట్లో ఉండే ఆవు, ఒక ఆవు ఉన్నదనుకోండి దాన్ని శుభ్రం చేయటం, దాన్ని పేడెత్తటం, పూలుంటే పూలు మాల కట్టడం, దేవుడికి ఇవ్వటం, ఇవి పనులు, చేత్తో చేసే పనులు. కానీ మానసికమైనటువంటి దృఢత్వానికి ఇవన్నీ సపోర్ చేస్తాయి. ఎస్, కాబట్టి మనం ఫోన్ ఇచ్చి గ్యాడ్జెట్ ఇచ్చేసి అందులో ఆడుకుంటూ ఉండాలనుకుంటే వాడికి ఏం డెవలప్ అవుతుంది? ఏం చాటింగ్ వస్తుంది. చాటింగ్ వచ్చినా దానివల్ల చెడే ఊరికే కబుర్లు, అందులో అబద్ధాలు ఎక్కువ, నిజాలు తక్కువ, దానివల్ల ఏం ప్రయోజనం? ఎవరికి లేదు ప్రయోజనం. ఎస్, కనుక ఫోన్ని ఎంతవరకు, ఇంటర్నెట్ని ఎంతవరకు వాడుకోవచ్చు అంటే అంతవరకే వాడుకో, కానీ అసలు నీ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు దోసే ఎంత ఫోన్ వాడక ఏం కావాలి? అవసరం లేదు. కాబట్టి చాలా మంచి సమయంలో చాలా ప్రయోజనకరమైన ప్రశ్న అడిగారు జయ మీరు. ఈ ముగ్గు వేయటం అనేటటువంటిది కనిపించకుండానే మన ఇంటిని చక్కదిద్దేది. మనిషికి ఇలా పింగళ సుషుమ్న నాడి కలిసేటటువంటి ఈ స్థలంలో బొట్టు పెట్టుకోవటం అనేది ఎంత ముఖ్యమో, ఇంటికి ముగ్గు వేయటం, ముగ్గు ఉండడం కూడా బొట్టుతో సమానం. కనుక తప్పనిసరిగా అలవాటు చేసుకుందాం. ఖచ్చితంగా అమ్మా. జై శ్రీ కృష్ణ.